ఫైవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ అని వాడితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. ఢిల్లీలోని ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో వరద కారణంగా 3 స్టూడెంట్స్ చనిపోయారు సార్. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. అందులో ఒక తెలంగాణ అమ్మాయి కూడా ఉంది. అసలు ఏం జరిగింది, మీరేం చెప్తారు సార్? ఢిల్లీలో ఇది నిజానికి దేశాన్ని కుదిపేస్తున్న సంఘటన. ఢిల్లీలో రాజేంద్రన పాత రాజేంద్ర నగర్ లో రావుస్ అకాడమీ ఉంటుంది, ఐఏఎస్ అకాడమీ. ఆర్ఏయు రావుస్ అనేది దేశంలోనే వెరీ పాపులర్. ఎవరు ఐఏఎస్ పాస్ అవ్వాలనుకున్నా ఫస్ట్ వాళ్ళ ప్రిఫరెన్స్ రావుస్లో కోచింగ్ తీసుకోవాలని. ఢిల్లీ అనేది బాగా పాపులర్ అనమాట. సో అందుకని కొంత డబ్బుండి ఢిల్లీలో ఖర్చు పెట్టుకోగలుగుదాము అనుకునే వాళ్ళంతా ఢిల్లీకి వెళ్ళిపోతుంటారు. అలాగా అది 4-ఫ్లోర్ బిల్డింగ్, దాంట్లో శనివారం మార్నింగ్ 7 గంటలకు బేస్మెంట్లో పిల్లలు చదువుకుంటున్నారు. లైబ్రరీ ఉంది బేస్మెంట్లో, పిల్లలు చదువుకుంటుంటే హఠాత్తుగా వరద నీరు పోటెత్తి బేస్మెంట్ని మొత్తం కమ్మేసింది. అందులో 3 పిల్లలు చనిపోయారు, మిగతా వాళ్ళు తప్పించుకోగలిగారు. 3లో తానియా సోని అనే అమ్మాయి తెలంగాణ అమ్మాయి అంటున్నారు. నిజానికి వీళ్ళు తెలంగాణ కాదు, 24 ఏళ్ళుగా తెలంగాణలో ఉంటున్నారు. వాళ్ళది ఒరిజినల్గా బీహారు, ఔరంగాబాద్ సంబంధించిన ఇది. వాళ్ళ ఫాదర్ విజయ్ కుమారు 24 ఏళ్ళుగా సింగరేణి మంచిర్యాలలో సింగరేణి దాంట్లో ఒక ఆఫీసర్గా పనిచేస్తున్నారు జనరల్లో. సో అట్లాగే ఉత్తరప్రదేశ్ నుంచి ఒకరు, నైనిటాల్ నుంచి డాల్విన్ నుంచి ఒకరు, ఇలాగా మొత్తం 3 పిల్లలు చనిపోయారు. 3 కూడా 25-26 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు. 3 కూడా ఐఏఎస్లు కావాల్సిన కాదగిన వాళ్ళే అని చెప్తున్నారు. సో ఇది దిగ్భ్రాంతికరమైంది. ఎందుకంటే ఢిల్లీలో ఇట్లాంటి ఒక పాపులర్ ఐఏఎస్ అకాడమీలో ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయా అనేది ఒక్కసారిగా దేశం నివ్వెరపోయిందని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళు అక్కడ చదువుకునే వాళ్ళందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే సివిల్ సర్వెంట్స్ కావాలని కళ్ళగన్ని హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళే పిల్లలు. సో అంటే బ్రైట్ మైండ్స్ అని చెప్పచ్చు. అలాంటి వాళ్ళు చనిపోవడం అనేది ఖచ్చితంగా వీళ్ళ 3 రేపొద్దున సివిల్ సర్వెంట్స్ అయిండే వాళ్ళు వీళ్ళ 3, వీళ్ళ 3 దేశం కోల్పోయినట్టే. దీనికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర నుంచి అందరూ కూడా విజిట్ చేశారు. దీనికి ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ మధ్యనే కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, ఈ ఏరియాలో ఒకే ఏరియాలో మామూలుగా మనకు కూడా ఇక్కడ గాంధీనగర్ ఏరియాలోనే సెంట్రలైజ్డ్గా అన్నీ ఒకే చోట ఉంటాయి కోచింగ్ ఇన్స్టిట్యూట్లన్నీ. సో అట్లాగా అశోక్ నగర్ గాంధీనగర్ ఇక్కడే కదా అయి ఉంటాయి, అట్లాగా ఇది కూడా పాత రాజేంద్ర నగర్లో ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు అంతా అక్కడే ఎక్కువ ఉంటాయి. సో ఈ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లలో ఫైర్ సేఫ్టీ మెజర్స్ సరిగా ఉన్నాయా లేదా చూసి ఇవ్వమని ఢిల్లీ మెట్రోపాలిటన్ అథారిటీకి ఆదేశించింది కోర్టు. దాంతో వీళ్ళు వెళ్ళి చూశారు. ఈ దీన్ని కూడా చూసి ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఈ బేస్మెంట్ 8 అడుగులు లోపల ఉంది. బేస్మెంట్ 8 అడుగులు లోపల ఉన్న బేస్మెంట్లో ఎప్పటికైనా డేంజర్ కదా. మామూలుగా వరదలు వస్తే మనకు కూడా ఇక్కడ బేస్మెంట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మా అపార్ట్మెంట్లో కూడా వాటర్ వచ్చేస్తాయి కొద్దిగా, రోడ్డుకి కొద్దిగా ఒక 2 ఫీట్ మాది తక్కువ ఉంటుంది. గట్టిగా పడినప్పుడు 2-3 గంటలు నిలిచిపోతాయి అక్కడ. అది ఇంకా లోతుగా ఉంటాయి బేస్మెంట్లు. ఇంకా ఎంత ఫీట్ ఉంటే అంత ఫీట్ వచ్చి వెహికల్స్ అన్నీ మునిగిపోయిన ఇవి మనం చాలా చూస్తుంటాం విజువల్స్లో. అలాగా ఇక్కడ 8 ఫీట్ బేస్మెంట్ ఉండి, 8 ఫీట్లో బేస్మెంట్ ఉన్నప్పుడు అక్కడ నువ్వు పార్కింగ్కో స్టోర్ రూమ్స్కో పెట్టుకోవాలి. అక్కడ లైబ్రరీ పెట్టడం అంటే ఏంటి, పిల్లలు అక్కడ 24 అవర్స్ ఎక్కువ గడిపేది ఎక్కడ గడుపుతారు, క్లాసులు లేకపోతే లైబ్రరీ. సో లైబ్రరీలో ఉన్నప్పుడు వాళ్ళకేం తెలుస్తుంది పిల్లలకి ఇది సడన్గా వస్తుందని. సో వాళ్ళు చదువుకుంటున్నారు. సో ఇది క్లియర్గా రావుస్ అకాడమీ తప్పు. రావుస్ అకాడమీకి ఈ వీళ్ళు ఎలా సర్టిఫై చేశారు, సర్టిఫై చేసినప్పుడు వీళ్ళ అధికారులు మున్సిపల్ అధికారులు ఏం చెప్పారంటే మీరు ఈ బేస్మెంట్ మూసేయండి లేదా వేరే దానికి వాడండి, లైబ్రరీని ఇక్కడ నుంచి తీసేయండి అని చెప్పారు. తీసేయండి చెప్పి నో అబ్జెక్షన్ ఇచ్చేశారు. నో అబ్జెక్షన్ ఇచ్చుండకూడదు, తీసేసినాక వీళ్ళు చెక్ చేసి నో అబ్జెక్షన్ ఇచ్చుండాలి. వీళ్ళు ఇచ్చేశారు నో అబ్జెక్షన్ ఇచ్చేశారు కాబట్టి వాళ్ళు తీసేయలేదు. ఇది ప్రధాన కారణం. అంటే క్లియర్గా రావుస్ అకాడమీ కారణం, వీళ్ళు కారణం. రావుస్ అకాడమీ వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇవి బాగా పెరిగిపోయినాయి, రెంట్లు పెరిగిపోయినాయి, మేము మాకు సరిపోవట్లేదు ఈ బిల్డింగు, వేరే బిల్డింగ్ తీసుకొని పెడదామంటే మాకు కాస్ట్ పెరిగిపోతుంది,
ఈ కాస్ట్ మళ్ళీ మేము పిల్లల మీద వెయ్యాలి, పిల్లలు భరించే పరిస్థితిలో లేరు కాబట్టి మేము అక్కడ నడుపుతున్నాం, సడన్గా ఇంత వర్షం పడి ఇట్లా వస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు, ఎప్పుడు జరగలేదు అని వాళ్ళు వాదిస్తున్నారు. గవర్నమెంట్ వైపు నుంచి ఇది రాజకీయాలకు సమయం కాదు, మేము దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాం, వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాను అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరు నేరస్తులు అనే చర్చ జరుగుతుంది. ఈ నిజానికి ఇది జరిగినప్పుడు మాత్రమే మనం చర్చిస్తాం, కానీ హైదరాబాద్లో దాదాపు ప్రతి బిల్డింగ్లో ఇలాంటివి ఉంటాయి. ప్రతి బిల్డింగ్లో ఎవరు కూడా ప్రాపర్ ఫైర్ సేఫ్టీ మెథడ్స్ కానీ ఏమీ తీసుకోరు. రెండోది ఏంటంటే డీవియేషన్స్ అనేవి వెరీ వెరీ కామన్. ఎట్లాగో గవర్నమెంట్ ఏం చేస్తుంది, బీఆర్ఎస్ స్కీమ్స్ కింద బిల్డింగ్ రెగ్యులేషన్ ఇది కింద స్కీమ్ కింద ఏం చేసింది బీఆర్ఎస్ అని, ఇట్లా డీవియేషన్స్ ఉన్న వాళ్ళకి అందరికీ రెగ్యులరైజేషన్ కూడా గవర్నమెంట్ ఎప్పుడో ఒకప్పుడు చేసేస్తూ ఉంటుంది. అందుకని ఎట్లాగో చేస్తారులే అని చెప్పి వీళ్ళు చేసేస్తున్నారు. గవర్నమెంట్ ఎందుకు ఈ పని చేస్తుందంటే గవర్నమెంట్కి ఇన్కమ్ కావాలి. గవర్నమెంట్ ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రాఫిక్ ఒకటి తీసుకుంటే, ఇంతకుముందు ఎక్కడన్నా మనం ట్రాఫిక్ ఉల్లంఘన చేస్తే అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చేవాడు మనల్ని నీ చలానా రాస్తాననేవాడు, సార్ లేదు సార్ చూడండి సార్ అంటే సరే 200 అనేవాడు, మనం బార్గెయిన్ చేసి 100-150 చేతిలో పెడితే వదిలేవాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఇది ఎందుకు వాళ్ళకి పోవాలి, మనకే వస్తే మనకు ఆదాయం వస్తుంది కదా అని చెప్పి రేట్లు పెంచేసి స్పీడ్ పోతున్నాడనో, రెడ్ లైట్ క్రాస్ చేశాడనో, ఇంకో ఎక్కడో పార్క్ చేశాడనో మనల్ని బాధుతున్నారు. టూ వీలర్స్ని, ఆటోల్ని, కార్లని బాధి గవర్నమెంట్ ఇన్కమ్ సంపాదిస్తుంది. గవర్నమెంట్ దగ్గర ఉన్న లాజిక్ ఏంటి, మేము ప్రజలకి ఉచిత పథకాలు ఇవ్వాలి, అవి ఇవ్వాలి, ఎక్కడి నుంచి మాకు డబ్బులు వస్తుంది, మేము మీ దగ్గరే లాగాలి కదా అని వీళ్ళు చెప్తారు. నిన్న ఎవడు అసలు ఇవ్వమన్నాడా అంటే, అందరూ ఇస్తున్నారు మేము ఇవ్వాలి, ఇవ్వకపోతే ఓట్లు రావు మాకు అని వాళ్ళ లాజిక్ చెప్తున్నారు. సో అదేదో ఎండు చేపల కథ ఉంది కదా, చేప చేప ఎందుకు ఎండలేవంటే రాజుగారి కథ, అలాగా ఇది ఎవరిని అడిగినా వాళ్ళ వైపు నుంచి ఒకరు చెప్తున్నారు. సో ఫైనల్గా ఫేట్ కిందకి వెళ్ళిపోతుంది. ఫైనల్గా వాళ్ళ తలరాత అక్కడ ఆ టైంలో ఉన్నారు, చచ్చిపోయారు అని ఫేట్ కిందకి ఇది మారిపోతుంది. అంటే ఏ వ్యవస్థ బాధ్యత తీసుకునే పరిస్థితిలో ఇవాళ మన ఇండియాలో లేదు. అన్ని వ్యవస్థలు దాని కారణాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు బిల్డర్ చెప్తాడు మేము ఇంత కష్టపడి చేస్తే వీడు మూడే కట్టమంటారు, 3 అంతస్తులు కడితే మాకు వర్కౌట్ అవుతారు, మాకు ల్యాండ్ కాస్ట్ ఇక్కడ ఎక్కువ ఉంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోయింది, మీరు 3 అంతస్తులు లేపద్దని లేపి పైన చేయొద్దంటే మాకు వర్కౌట్ కాదు అని వాళ్ళు చెప్తారు. సో అందుకని మేము ఒక పెంట్ హౌస్ వేసి దాన్ని అమ్ముకుంటున్నాం అని వాళ్ళు చెప్తారు. సో ఈ గవర్నమెంట్ అధికారులు అంటే మేము లంచాలు ఇచ్చి ఉద్యోగాల్లోకి వచ్చాం, మాకు లంచాలు తీసుకోకపోతే మేము ఎలాగా చేయాలి అని వాళ్ళు చెప్తారు. ఇలాగా ప్రతి ఒక్కడు వాడు కారణం చెప్తూ బతికేస్తున్నారు. దీంట్లో బలయ్యే వాళ్ళు సోకాల్డ్ ఫేట్ సరిగా లేని వాళ్ళు బలవుతున్నారు. అట్లా ఇప్పుడు పాపం ఈ పిల్లలు ఎంతో కష్టాలు పడి అక్కడ చదువుకుందామని వెళ్ళిన పిల్లలు, ఈ తల్లిదండ్రులు ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు చనిపోతే మామూలుగా పిల్లలు ఎవరు చనిపోయినా తల్లిదండ్రులు ఖచ్చితంగా జీవితాంతం బాధ ఉంటుంది. అది మరీ ఏజ్ గ్రూపు 25 వచ్చి ఇంకా ఐఏఎస్ సివిల్స్ అవ్వబోతున్నారు అన్న ఒక మొత్తం హోప్స్ అంతా వాళ్ళ మీద పెట్టుకున్న తల్లిదండ్రుల పరిస్థితి అతి దారుణంగా ఉంటుంది. దీనికైతే ప్రజెంట్ అయితే వీళ్ళ మీద ఏమన్నా బాధ్యత తీసుకోవచ్చు. నిజానికి మనకి స్పష్టంగా కనబడుతూ ఉండేది వాళ్ళదే బాధ్యత, ఫస్ట్ ఆ బిల్డింగ్ వాళ్ళదే. వాళ్ళకి వేరే ఏదైనా చేయాలి తప్ప వాళ్ళ లాభాల్లో కట్ చేసుకోవాలి. వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది బోలు లాభాలు వచ్చుంటాయి, దాని సేఫ్టీ తీసుకో, ఒక లైబ్రరీ పెట్టుకోవడానికి ఏంటి ఇంకో దగ్గర. సో బేస్మెంట్లో పోయి 8 అడుగులు ఉన్న బేస్మెంట్లో పెట్టుకుంటే ఎప్పుడైనా వరదలు వస్తాయనే ఇది కామన్ సెన్స్ ఉండాలి కదా. వరదలు ఏమన్నా 50 ఏళ్లలో రాకపోతే 51 సంవత్సరంలో రాదని ఏమన్నా గ్యారంటీ ఉందా? కాబట్టి గవర్నమెంట్ కొన్ని రూల్స్ పాస్ చేసినప్పుడు దానికి అబైడ్ అయి ఉండాలి. సో కానీ సంస్థలు ఏం చేస్తున్నాయి, వాళ్ళు అది తీకపోయినా కూడా సర్టిఫికేట్ ఇచ్చేసారు. ఎందుకంటే ప్రతి దగ్గర లంచం అనేది పనిచేస్తుంది, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అధికారులు వీళ్ళ దగ్గర భయంకరంగా లంచాలు, రెవెన్యూ, ఈ కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఎందుకంటే అవతల కోట్ల వ్యవహారాలు నడుస్తాయి కాబట్టి వీళ్ళకి డబ్బులు అనేవి విపరీతంగా ఉంటాయి. దీని వాట మళ్ళీ రాజకీయ నాయకులకి వెళ్తుంది. ఇలాగా ఇది ఒక విషవలయం. ఈ విషవలయంలో పిల్లలు చిక్కుకొని చనిపోయారు. ఓకే, అది బేసిక్గా.